ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే మహబూబాబాద్ లో బాలుడి కిడ్నాప్ ఉత్కంఠ లేపింది. ఇక కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ రెడ్డి క్షేమంపై అనుమానాలు కనబడుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి. మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఉత్కంఠకు తెర మరికోసం చెట్లు పడే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రధాన సూత్రధారులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. కిడ్నాప్ కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి క్షేమంపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. 4 రోజుల తర్వాత మిస్టరీని అయితే మహబూబాబాద్ పోలీసులు మాత్రం ఛేదించినట్లుగా తెలుస్తుంది. 11 గంటలకు కిడ్నాప్ పై స్వయంగా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. నిందితుల్లో బాలుడి తండ్రి అత్యంత సన్నిహితులు కూడా ఉన్నట్లు కనబడుతుంది. మొత్తం ప్రధాన నిందితులు 3 పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతమైతే పోలీసుల యొక్క విచారణ మాత్రం కొనసాగుతుంది. కిడ్నాప్ లో బాలుడి నివాస ప్రాంతమైన కిష్టకాలికి చెందిన కొంతమందిది కీలక పాత్ర ఉన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తం మీద సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే తీసుకెళ్లి ఆ ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చూసినట్లుగా కూడా తెలిసింది. పోలీసులకు ఈ ఘటనపై ఇప్పటికే కంటి మీద కునుకులు లేకుండా చూస్తుంది. ఇప్పటికే బాలుడి క్షేమంపై మహబూబాబాద్ జిల్లాలో కొంతమేర టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు చాలా 4-5 రోజులైనా కూడా బాలుడి యొక్క కిడ్నాప్ ఘటన కొలిక్కి రాకపోవడంతో ఇటు తల్లిదండ్రులు బంధువులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే రోజు రోజుకు మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ఈ కేసులో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ కిడ్నాప్ వ్యవహారం నడుస్తుందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాధా. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిషోర్.